హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇక్కడ నుంచి మన మొబైల్ ఫోన్ పోయినా, దొంగిలించబడినా, ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయినా ఆ ఫోన్ని మరెవరూ కూడా ఉపయోగించలేరు. అందులో మరే ఇతర సిమ్ కూడా పెట్టి ఉపయోగించలేరు. అలాగే ఆ ఐఎంఏ నెంబర్ మార్చివేసినా, లేదంటే మన ఫోన్ లాక్ తీసివేసి ఫోన్ రీసెట్ చేసినా కూడా అందులో మరే ఇతర సిమ్ ఉపయోగించలేరు. అలాంటి టెక్నాలజీ మనకి వచ్చే నెల నుంచి రాబోతుంది. దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్ ఆన్ వాళ్ళు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి మన టెలికాం శాఖ యోచన మొదలుపెట్టింది. అలాగే మొబైల్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, లేదంటే ఐఎంఏ నెంబర్ను మార్చివేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉండబోతుంది. దీన్ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావచ్చని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ముగిశాక సేవల ఆవిష్కరణ కోసం మంత్రితో టెలికాం శాఖ చర్చించనుంది అని పేర్కొన్నారు. నకిలీ హ్యాండ్సెట్స్ మొబైల్ దొంగతనాల సమస్యను అరికట్టేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరిట ఏర్పాటైన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం 15 కోట్లు కేటాయించింది. ఇది ఎలా పనిచేస్తుందంటే, సిమ్ కార్డు తీసే ఐఎంఏ నెంబర్ను మార్చివేసినా కూడా చోరీకి గురైన లేదా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్వర్క్ పైన పనిచేయకుండా, అంటే మీరు సిమ్ తీసుకొని వేరే సిమ్ అందులో వేసుకున్నా కూడా పని చేయకుండా, ఏ సిమ్ వేసినా కూడా పని చేయకుండా చేయగలిగేలా సిఇఐఆర్ టెక్నాలజీ ఉంటుంది. అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఏ డేటాబేస్ను ఇది అనుసంధానిస్తుంది. అలాగే ఒక రకంగా బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్ టెర్మినల్స్ వివరాలను నెట్వర్క్ ఆపరేటర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది కేంద్రీయ వ్యవస్థలా పనిచేస్తుంది. తద్వారా ఒక నెట్వర్క్ సేవలు అందిస్తున్న మొబైల్ ఫోన్స్ ఒక మిగతా టెలికోలు కూడా ఆ మొబైల్కు టెలికాం సేవలు అందకుండా ఆపివేయవచ్చును. అంటే దొంగిలించబడిన మొబైల్లో ఆ సిమ్ తీసి వేరే సిమ్ వేస్తే, అంటే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత మనం పోయిందని కంప్లైంట్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు మన ఫోన్ని. అందులో అప్పుడు వేరే సిమ్ వేసినా కూడా అందులోకి నెట్వర్క్ అయితే రాదు, పనిచేయదు. అలాగే ఐఎంఏ నెంబర్ మార్చి వేసినా కూడా అదైతే పనిచేయదు. దీనిపై ప్రాజెక్ట్ను మహారాష్ట్రలో నిర్వచించారు. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకంటే అవి దొంగిలించిన పడిన తర్వాత అవి ఎందుకు ఉపయోగపడవు కాబట్టి దొంగతనాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్.